ఆలస్యంగా కొత్త కొత్త ఉడికిపోతుంది. దానికి ఎప్పుడు కూడా ప్రపంచం అంతా దానికి సహాయం చేయాలి, అది మాత్రమే అవి సహాయం చేయాలి. ప్రపంచం అంతా దానికి ఏది పైకి తీసుకెళ్ళాలి, అది మాత్రం అందరినీ దొక్కేస్తుంటారు. అక్కడ పుట్టినటువంటి ఉగ్రవాదులు ప్రపంచం అంతా నాశనం చేయడానికి చూస్తుంటారు, హిజ్బుల్లా లాంటి దుర్మార్గులు అందరూ కూడా. సరే, ఇజ్రాయెల్ కి దానికి మధ్యన తలెత్తేటువంటి వివాదం, అక్కడ గాజాకి సంబంధించి ఎదురయ్యేటువంటి వివాదాలు, వీటన్నిటి మధ్యన మొత్తం అరబ్ కంట్రీస్ అన్ని తనతోనే ఉంటాయని భావిస్తున్నటువంటి వేళ రోజులు మారినాయి. గతంలోకి మళ్ళీ మతం ప్రాతిపదికనే కూర్చుంటే కూడు పెట్టేవాళ్ళు లేరు. రానున్న రోజుల్లో సోలార్ పవర్, విండ్ పవర్ పెరిగిపోతే, ఆయిల్ వాడకం తగ్గిపోతే అడుక్కు తినే పరిస్థితుల్లోకి అరేబియన్ కంట్రీస్ వస్తాయి. అప్పుడు ఈ పాలస్తీనా వాడేమో వాళ్ళకేం కూడెట్టడు. ఇది గమనించిన తర్వాతనే తెలివైనటువంటి సౌదీ అరేబియా కావచ్చు, ఇటు దుబాయ్ కావచ్చు, వీళ్ళు కాస్త ముందస్తు చర్యలు తీసుకుని ఇజ్రాయెల్ లాంటి వాళ్ళతో స్నేహ సంబంధాలు, మిగతా వాళ్ళతో స్నేహ సంబంధాలు నెరుపుతూ ఉన్నారు. పద్దాక మతం ప్రాతిపదికనే డ్రామాలు ఆడేటువంటి కాన్సెప్ట్ కి ముగింపు పలికారు. ఇప్పుడు పాలస్తీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గతంలో ఎప్పుడూ లేనటువంటిది, ఏనాడు ఇజ్రాయెల్ ని ఎవరు అంగీకరించలేదు, కేవలం రెండు దేశాలు జోర్డాన్ గాని ఇట్లాంటి వాళ్ళు మాత్రమే అంగీకరించారు. ఇప్పుడు మీరు మూడో వాళ్ళు అవుతున్నారు, ఎట్లాగా ఎట్లాగైతే మీతో మేము ఎలాగ సంబంధాలు నడపాలనేటువంటి కోణంలో పాలస్తీనా దుబాయ్ అని ప్రశ్నించి, దుబాయ్ అసలు పట్టించుకోవడమే మానేసింది. ముందు కావాల్సింది వాళ్ళ లైఫ్, వాళ్ళకి సంబంధించినటువంటి భవిష్యత్తు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడెట్టకుండా పాలస్తీనా వాడు వచ్చి కూడెడతాడా? వాడి దేశంలో 24 గంటలు తణుకు చూస్తుంటారు, ప్రజలు బ్రతుకు జీవుడు అంటూ బ్రతికేటువంటి సిచ్యువేషన్. అలాంటి పరిస్థితి దుబాయ్ లో కావాలని ఏ పాలకుడు కోరుకోడు కదా. అదే విషయాన్ని పరోక్షంగా సంకేతం ఇచ్చినట్టయింది. దీంతో మత రాజ్యాల స్థాపన చేయాలనుకునేటువంటి వాళ్ళు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన టైం వచ్చింది.